ఫ్రెండ్స్ ఓటుకు నోటు కేసు మనకు అందరికీ తెలుగు ప్రజలందరికీ గుర్తు ఉండే ఉంటుంది ఎందుకంటే మర్చిపోయే అంశం కాదు ఆ కేసు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ నగరాన్ని వదిలిపెట్టి హడావుడిగా తట్టాబుట్టా సర్దుకుని వెళ్ళిపోయిన ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉదంతం ప్రజలందరికీ తెలుసు అచ్చం అలాంటిదే ఓటుకు నోటు కేసు లాంటిదే కాకపోతే ఇదొక రకమైన ట్రాన్జాక్షన్ పార్టీకి సంబంధించిన ట్రాన్జాక్షన్ అంతర్గత వ్యవహారాలకు సంబంధించిన విషయం మరో వీడియో సాక్షాధారాలతో సహా బయటికి వచ్చిన గొంతు నాది కాదు లేకపోతే సాక్షి వాళ్ళు చేయించారు లేదా అసలు మా సంభాషణను మరి వీడియో తీసే అధికారం మీకు ఎక్కడిది ఇది నిజం కాదు ఇలాంటి మాటలు సరే వస్తూనే ఉంటాయి దేని గురించి చెప్పుకుంటున్నాము మీ అందరికీ తెలుసు ఇవాళ ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్ అంతటా సంచలనం సృష్టించిన అచ్చెన్నాయుడు వీడియో గురించి మాట్లాడుకుంటున్నాం ఒక హోటల్లో తిరుపతిలోనే ఒక హోటల్లో ఒక తెలుగుదేశం సీనియర్ కార్యకర్తకు ఆయనకు మధ్య జరిగిన సంభాషణను గురించి మాట్లాడుకుంటున్నాం ఇందులో క్లియర్ కట్గానే ఉంది ఎక్కడ మార్ఫింగ్ చేసినట్టుగాను లేకపోతే కొత్తగా సృష్టించినట్టుగానో ఎక్కడ వీడియోలో లేదు చూసిన ప్రతి ఒక్కళ్ళకి ఇది కూడా దాదాపుగా అర్థమైపోతుంది ఇది ఒరిజినల్ వీడియో అని ఏముంది దాంట్లో అన్ అచ్చెన్నాయుడు గారి అంతర్గతం అచ్చెన్నాయుడు గారి మనోగతం ఉంది తప్పేం లేదు ఎందుకంటే ఆయన్ని పార్టీ అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ శాఖకు చేసిన తర్వాత కూడా ఆయనకి ఇచ్చిన గౌరవం ఏంటి ఇస్తున్నటువంటి గౌరవం ఏంటి ఆయనకు దక్కిన గౌరవం ఏంటి ఆయన కేసుల్లో ఇరుక్కుంటే పార్టీ పరంగా చేసిందేంటి ఇవన్నీ కూడా మనసును తొలి చేస్తున్నప్పుడు ఎక్కడో అక్కడ ఏదో ఒక సందర్భంలో వెలిగక్కేటువంటి అవకాశం దొరికినా లభించినా తప్పకుండా వెలుగెక్కుతారు అచ్చెన్నాయుడు కూడా చేసింది అదే సరే అది తనకి కావద్దు కాదు అనొచ్చు లేదా తనకు సంబంధం లేదనొచ్చు తనకు తెలియదు అనొచ్చు పార్టీ కూడా రకరకాలుగా ఖండించి ఉండవచ్చు కానీ అందులో విషయం ఒకటి ఉంది వెంకట్ అనే ఒక సీనియర్ కార్యకర్త ఆయన లొకేషన్ గురించి చేసినటువంటి వ్యాఖ్యలు అలాగే అచ్చెన్నాయుడు పార్టీని గురించి చేసినటువంటి వ్యాఖ్యలు లోకేష్ వల్ల లోకేష్ రాజకీయాల వల్ల లోకేష్ లోకేష్ రాజకీయ ప్రవేశం వల్ల నష్టపోయినటువంటి వందలాది మంది సీనియర్ నాయకులు కార్యకర్తల్లో వెంకట్ కూడా ఒకరు పార్టీకి సంబంధించిన అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించినటువంటి వెంకట్ ఒక లావాదేవీకి సంబంధించి దాదాపు ఒక ఆరు కోట్ల రూపాయలు రావాల్సి ఉందని ఆ బకాయి ఇప్పించమని పలు సందర్భాల్లో కోరడం మా గతంలో అయితే కొంతకాలం చూద్దాం చేద్దామంటూ గడిపినటువంటి తండ్రి కొడుకుల ద్వయం ఆ తర్వాత మొహం సాటేయటం అసలు హైదరాబాదు ఇంట్లోకి రానివ్వకుండా గేటు దగ్గరే సెక్యూరిటీతో మెడలు బట్టి నెట్టించటం వంటి చర్యలు చేశాక ఏదో మనం ఒక వంద రూపాయలు రెండు వందలు నష్టపోతేనే గింజుకునే ప్రజలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆరు కోట్లు దేనికి సంబంధించినవి ఆరు కోట్లు చంద్రబాబు నాయుడు గారి బినామీ కేఎల్ నారాయణ ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారి బిల్డరు చంద్రబాబు పేరుతో ఏదీ నడపరు కాబట్టి బినామీగా ఆయన్ని పెట్టుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం బిల్డింగ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వ్యాపారం నడుస్తుంది అందులో ఒక డీల్కి సంబంధించి ఆరు కోట్ల రూపాయలు మధ్యవర్తిగా ఉండి వెంకట్ డీల్ చేసి పెట్టినందుకు ఆయనకి ఇవ్వాల్సి ఉంది అంతేకాకుండా పార్టీ ఈవెంట్స్ అనేక రకాల ఈవెంట్స్ చేసినందుకు కానీ కొంత సొమ్ము వెంకట్కి ఇవ్వాల్సి ఉంది ఏ మొత్తం మీద వెంకట్ తనకు రావాల్సినటువంటి సొమ్ముని గురించి అడిగారు తప్ప ఎక్స్ట్రా ఏం అడగలేదు చివరికి ఆయన ఏ స్థితికి వెళ్ళిపోయారంటే కనీసం వెంకట్ మొహం చుట్టానికి కూడా ఇష్టపడినటువంటి తండ్రి కొడుకుల ద్వయాన్ని వాళ్ళ అటెన్షన్ని తన వైపు గ్రాప్ చేసుకోవడం కోసం నిన్ననే మనం చెప్పాం ఒక వీడియోలో ఈ విషయం తెలిసి చెప్పాం ఒక కార్యకర్తగా తిరుపతి సభలో ఒక రాయి విసిరి అయ్యా మీ నిర్వాహకం ఇది డబ్బులు రావాలి నన్ను పట్టించుకోవట్లేదు మీరు మీ ఇంటికి వచ్చిన మెడలు బట్టి సెక్యూరిటీతో గెండించేస్తున్నారు అని చెప్పడానికి చేసిన ప్రయత్నం కానీ దాన్ని క్యాష్ చేసుకుంటూ ప్రతి అవకాశాన్ని రాజకీయంగా మలుచుకునేటువంటి నైజం ఉన్న తెలుగుదేశం నాయకుడు రాళ్లదాడి పేరుతో సరే దాన్ని ఒక పెద్ద డ్రామా సృష్టించారు దానికి రాళ్ల డ్రామా అనే ఒక పేరు వచ్చింది పోలీసులు స్పష్టంగా చెప్పారు ఎక్కడ వీడియోలో ఒక సిరినట్టుగా అక్కడ కనబడలేదండి వెతికి ఒక ఐదు రకాల రకాల ఫుటేజ్ అంతా వెతికినా ఎక్కడ రాయలేదు రప్పలేదు మరి ఆయనకి ఎవరో రోడ్డు మీద పడ్డ ఒక రాయి తీసి చేతికి ఇచ్చారు దాన్ని పట్టుకుని ఆయన నానా హంగామా చేశాడు వాళ్ళు ఎలక్షన్ కమిషన్ దాకా వెళ్ళాడు ఢిల్లీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దాకా వెళ్ళనివ్వండి ఎక్కడికి వెళ్ళినా ఏదైనా నిజమైతే కదా ప్రూవ్ అవ్వడానికి అని చెప్పారు ఇంతకీ అసలు విషయం ఏంటంటే వెంకట్ ఒక చిన్న అలజడి సృష్టించాలని చేసిన ప్రయత్నం తప్ప వేరే ఏం కాదని దాదాపుగా అర్థమైపోయింది ఈ వెంకట్ ఇవాళ ఆ మొత్తం హైడ్రామా అయిపోయిన తర్వాత ఇవాళ ఉదయం అచ్చెన్నాయుడు గారిని కలిసి తన బాధ గోడు వెలిపుచ్చుకోవాలని వెళ్ళాడు ఒక ప్రముఖ హోటల్లో బస చేసిన అచ్చెన్నాయుడు గారిని పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ సమయంలో కలిసి బాధ వెలిపుస్తున్న సందర్భంలో అచ్చెన్నాయుడు ఏం మాట్లాడారు నిజమే వెంకట ఇదంతా వాస్తవమే నువ్వు చెప్తున్నదంతా కూడా నిజమే కాస్త పదిహేడు తర్వాత పదిహేడు దాకా కాగు పదిహేడు తర్వాత పార్టీ లేదు బొక్కలేదు లేదు అంతా ఫ్రీగానే ఉంటాం అప్పుడు ఇట్లాంటివి ఎవరన్నా మాట్లాడుకోవచ్చులే అన్నప్పుడు పార్టీ మునిగిపోతుంది ఇది లోకేష్ వల్ల లోకేష్ తీరు వల్ల మాకు కూడా తెలుసు అతను అందరితోనూ అలాగే ప్రవర్తిస్తున్నాడు ఇది ఏమన్నా మా పార్టీయా పోనేండి పోతే పోతుంది ఏదో మొదటి నుంచి ఒక పద్ధతి ప్రకారం పార్టీలో ఉన్నాం కాబట్టి కొనసాగుతున్నాం తప్ప మాకేం దీని మీద ప్రేమ ఏం లేదు అనేది అచ్చెన్నాయుడు గారి వ్యాఖ్య ఇది నిజం కాదా ఇందులో నిజం లేదా హండ్రెడ్ పర్సెంట్ నిజం ఉంది ఈ వ్యాఖ్య నిజంగా ఆయన మనసులోంచి అంతరంగంలోంచి వచ్చిన వ్యాఖ్య అలాగే వెంకట్ చేసిన వ్యాఖ్య కూడా పదిహేడు తర్వాత పార్టీ ఉండదు మునిగిపోయే పడవ మరి కుమారుడి నిర్వాహకం వల్ల పార్టీ పూర్తిగా భూస్థాపితమైపోతుందని తెలిసి కూడా ఏమి చేయలేనటువంటి వృద్ధుడైనటువంటి తండ్రి ఇది నిజమే కదా ఇందులో అబద్ధాలు ఏమున్నాయి జన జనమెరిగినటువంటి సత్యం కదా ఇందులో అబద్ధమేంటి ఇందులో మాట్లాడకూడని విషయం ఏంటి ఏం లేదు అంతా ఓపెన్ సీక్రెట్ ఓపెన్ సీక్రెటే వాళ్ళు మాట్లాడుకున్నారు పార్టీలో అంతర్గతంగా చాలామంది సీనియర్స్ మీరు ఒక్కసారి కదిలిస్తే వాళ్ళని ప్రైవేట్గా ఇవే మాటలు చెప్తున్నారు మాకు మొదటి నుంచి ఏదో పార్టీలో కొనసాగాం కాబట్టి లేక ఉంటామే తప్ప మాకేం దీని మీద అభిమానం లేదు ఇది మా పార్టీ కాదు ఏదో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు వచ్చాం ఆ తర్వాత నాశనం చేశారు పార్టీ నాశనం అయిపోయింది కార్పొరేట్ శక్తులకు పెద్దపీటేసి మొత్తం రియల్ ఎస్టేట్ బ్రోకర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కార్పొరేట్ శక్తులు వాళ్ళ చేతుల్లో పార్టీ నడుస్తుంది తప్ప ఇందులో ఏదో రైతు నాయకులు లేకపోతే కార్మిక నాయకులు లేకపోతే కర్షకులు వంకోళ్ళో వంకోళ్ళో వివిధ సెక్షన్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఏమి ఇందులో లేరు అందరూ వెళ్ళిపోయారన్న మాటలు చాలామంది నుంచి వింటున్నాం చాలామంది నుంచి ఇదే రకమైనటువంటి మాటలు నిరాశ నిస్పృహ ఆవేదన ఆక్రోశం ఆవేశం అన్నీ ఉన్నాయి పార్టీ ఎందుకింతగా నీరసపడిపోయింది ఎందుకు ఇంతగా దిగజారిపోయింది అంటే కేవలం తండ్రి కొడుకుల ప్రవర్తన వల్ల అని ప్రతి ఒక్క కార్యకర్త కూడా చెప్తున్నారు బయట వాళ్ళు వ్యాఖ్యలు కాదు ఇది కేవలం తెలుగుదేశం నాయకులు అంతర్గతంగా వాళ్ళ మనోవేదనను అభిప్రాయాలను వెలిపుచ్చే సందర్భంలో చెప్తున్న మాటలు ఇవి సరిదిద్దుకునే అవకాశం వాళ్ళకుంది తండ్రికే ఉంది కొడుకు ఉంది వాళ్ళిద్దరూ పార్టీని ఒక సముచితమైనటువంటి వ్యక్తికి అప్పచగించి తాము తప్పుకుంటే పార్టీ బతికే అవకాశం ఉండొచ్చు ఉండే మరి వీలుంటుంది కూడా కానీ ఆ పని చేయరు కాబట్టి పార్టీ కంప్లీట్గా భూస్థాపితం అయిపోయేదాకా వారు దాన్ని వదిలిపెట్టే అవకాశం లేదనేది తెలుగుదేశం వర్గాల అభిప్రాయమే అంటే తాజాగా ఇప్పుడు ఈ వీడియో గురించి రకరకాల చర్చలు చర్చోపచర్చలు దీని నిజం కాదని నిజమేనని అవునని కాదని ఇందులో తప్పేముందని ఇవన్నీ రకరకాలు ఉన్నాయి సరే ఏది ఏమైనా ఒక వైరల్ అయినటువంటి వీడియో గతంలో కూడా మరి ఓటుకు నోటు కేసులో ఇలాంటి వీడియోనే వైరల్ అయితే చంద్రబాబు నాయుడు గారు ఎంత బుకాయించి ముందది నా గొంతు కాదని ఆ తర్వాత నా గొంతే అని తర్వాత అసలు నా ఫోన్ ట్యాప్ చేసే అధికారా నీకు నీకు ఏసీబీ ఉంది నాకేసీబీ ఉంది ఇవన్నీ మాటలు మాట్లాడి పారిపోయి ఐదేళ్ల దాకా మళ్ళీ హైదరాబాద్ రాకుండా ఐదేళ్ల తర్వాత ఇప్పుడు గుడిసప్పుడు కాకుండా హైదరాబాద్లో ఉంటూ ఏదో పాపం ఆయన ఆయన వయసు అయిపోయింది ఆయన గురించి ఇంకా ఎక్కువగా కామెంట్ చేసి కానీ ఎక్కువగా మాట్లాడి కానీ వృధా ప్రయాస సరే ఆయన కొడుకేమన్నా నేర్చుకుంటాడంటే ఆయన ఎవరి మాట వినడు మేన్మావ లాగా ఎవరి మాట వినడు ఆయన పట్టిన కుందేటికి మూడే కాళ్ళు కాబట్టి పార్టీ ఇంతటితో అయిపోయినట్టుగానే భావించాలి చూద్దాం సంచలనం సంచలనం సృష్టించిన ఈ వీడియో మాత్రం కావచ్చు ఒకవేళ సాక్షి మీడియా దీని వెనక ఉంటే ఉండదు తప్పే ఉంది రాజకీయాల్లో మీరు చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు మీరు మీ ఎత్తుగడలు మీవి వాళ్ళ ఎత్తుగడలు వాళ్ళవి తప్పే లేదు రాజకీయాల్లో మీరు నిర్పక్షంగా ముందుకు వాళ్ళు అంతే వెళ్తారు కాబట్టి ఇందులో తప్పే ఉంది ఎవరు రాజకీయాలు వాళ్ళవి చూద్దాం ఏం జరుగుతుందో ఈ వ్యవహారం మొత్తం కూడా ఖచ్చితంగా రేపు పదిహేడో తేదీ ఎన్నికలపై ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది దాదాపుగా ఏదో ఇప్పుడు వస్తాయని భావిస్తున్న ఇరవై శాతము ఇరవై ఒక్క శాతం ఓట్ల కంటే గండిపడేటువంటి పడేటువంటి అవకాశం కనబడుతుంది చూద్దాం ఏం జరుగుతాయి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బ్రెస్ చేయండి